శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఒక్క రెండు వేల నాలుగులో తప్ప పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు ఈ సెగ్మెంట్లో ఎక్కువ శాతం మంది టీడీపీకి విధేయులుగా ఉన్నవారే అయితే ఇక్కడ చాటాలని కాంగ్రెస్ వైసీపీ ఎంత ప్రయత్నాలు చేసినా అది నెరవేరడం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలను ఇచ్చాపురంలోనే ముగించారు అక్కడే భారీ బహిరంగ సభలు కూడా పెట్టారు అయినా వారికి సరైన ఫలితాలు ఇక్కడ రాలేదు టీడీపీ సీనియర్ నేత ఎంవి కృష్ణారావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం టీడీపీ నుంచి బెందలాం అశోక్ మూడోసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అదే సమయంలో వైసీపీ నుంచి సాయిరాజ్ రామారావు ఇద్దరు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు అసలు ఈసారి అభ్యర్థులపై ఇచ్చాపురం జనం ఏమనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఎడ్జి ఉంది అన్న విషయాలను తెలుసుకునే ముందు ఓసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రియా సాయిరాజ్ వర్సెస్ బెందలాం అశోక్ వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీకి నలభై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం జనసేనకు ఆరు శాతం ఓట్లు దక్కాయి అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురంలో టీడీపీ నుంచి అశోక్ వైసీపీ నుంచి ప్రియా సాయిరాజ్ పోటీపడ్డారు అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి నలభై రెండు శాతం ఓట్లు సాధించగలిగారు సాయిరాజ్ బలమైన కాలింగ కమ్యూనిటీకి చెందిన నేత ఈ సామాజిక వర్గం ఇచ్చాపురంలో కీలకంగా ఉంటుంది అయితే గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ హవా కనిపించినా ఇచ్చాపురంలో మాత్రం ఆ వేవ్ అందుకోలేకపోయింది జనసేన కూడా దాసరి రాజు అనే అభ్యర్థిని నిలబెట్టి ఆరు శాతం ఓట్లు సాధించింది మరి ఈసారి ఎన్నికల్లో ఇచ్చాపురం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైసీపీ నేత ప్రియా సాయిరాజ్కి ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా గత ఎన్నికల్లో ఓడిన సెగ్మెంట్లో కీలకంగా ఉన్నారు ప్రజల్లో మధ్యలో ఉన్నారు ఇది ఖచ్చితంగా అనుకూలమైనటువంటి అంశం ఇక ఇంటింటికి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ముమ్మరంగా ప్రజల్లో మమేకమవుతున్నారు ఇవి ఖచ్చితంగా సాయిరాజుకి అనుకూలమైనటువంటి అంశాలు మరి ప్రియా సాయిరాజుకు మైనస్ పాయింట్స్ ఏంటో గమనిస్తే ఖచ్చితంగా బెందలాం అశోకుడు హవాను అడ్డుకునే కెపాసిటీ ఉందా అనేటటువంటి అనుమానమైతే సర్వత్రా వ్యక్తమవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీకి చెందినటువంటి మరో నాయకుడు నర్తు రామారావు మరి నర్తు రామారావుకి ఈసారి అనుకూలమయ్యేటటువంటి ఏమిటి వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్నారు కీరోలు పోషిస్తున్నారు సో ఇది రాజకీయంగా కలిసి వచ్చిన అంశం నెక్స్ట్ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కూడా రాజకీయంగా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ మరి నర్తు రామారావుకి మైనస్ అయ్యేటటువంటి అంశాలేంటి గ్రౌండ్ లెవెల్లో పెద్దగా యాక్టివ్గా లేకపోవడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనిపిస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్స్ మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బెందలం అశోక్ మరి బెందలం అశోక్కి ఈసారి కలిసి అంశాలు అంశాలేంటి నియోజకవర్గంలో జనంలో మంచి పట్టు ఉండడం ప్రధానంగా ఇది బలం ఇక టీడీపీ అధినాయకత్వం ఫుల్ సపోర్ట్ ఉంది అటువైపు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ వరకు కూడా ఈయనకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఈయనకి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పుకోవచ్చు మరి బెందలా అశోక్ ఉండేటువంటి మైనస్ పాయింట్స్ కానీ పరిశీలిస్తే నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్ మరోవైపు మరోవైపు స్పెషల్ ఫండ్స్ ఏవి తీసుకురాలేకపోవడం కూడా మరో లోపంగా చెప్పుకోవచ్చు ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గంలో ఉండే కులాల వారీగా ఉండేటటువంటి మద్దతు ఏ విధంగా ఉంది వారి యొక్క సపోర్ట్ ఏంటి ఒకసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో బీసీ రెడ్డిక సామాజిక వర్గం పద్దెనిమిది శాతం ఉంటే బీసీ యాదవులు పదిహేడు శాతం బీసీ పల్లి పన్నెండు శాతం బీసీ కాళింగులు పన్నెండు శాతం కాపులు ఆరు శాతం అగ్నికుల క్షత్రియులు ఐదు శాతం ఉన్నారు అంటే ఇచ్చాపురంలో బీసీ సామాజిక వర్గ జనాభా అధికం ఇందులో ఉపకుల ఉపవర్గాల్లో కొన్ని చాలా బలంగా ఉన్నాయి బీసీ రెడ్డిక వర్గంలో అరవై శాతం మంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ముప్పై ఐదు శాతం వైసీపీకి ఐదు శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు బీసీ యాదవుల్లో నలభై శాతం తెలుగుదేశం జనసేనకు యాభై ఐదు శాతం వైసీపీకి ఐదు శాతం ఇతరులకు మద్దతిస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలియజేశారు ఇక బీసీలో ఉండేటటువంటి పల్లి సామాజిక వర్గానికి సంబంధిస్తే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి నలభై ఐదు శాతం వైసీపీకి నలభై ఐదు శాతం ఇతరులకు పది శాతం మద్దతుగా నిలుస్తున్నారు ఇక కాలింగ సామాజిక వర్గంలో టీడీపీ వైసీపీలకు చిరో యాభై శాతం మంది సపోర్ట్ ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు కాపు సామాజిక వర్గంలో యాభై శాతం మంది టీడీపీకి నలభై ఐదు శాతం మంది వైసీపీకి ఐదు శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు అటు అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన వారిలో నలభై ఐదు శాతం తెలుగుదేశానికి నలభై ఐదు శాతం వైసీపీకి పది శాతం ఇతరులకు సపోర్ట్గా ఉంటామని చెబుతున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం బిర్యా సాయిరాజ్ వర్సెస్ అశోక్ బెందలం వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది వీరిద్దరి కాంబినేషన్లో వైసీపీకి నలభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై తొమ్మిది శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇచ్చాపురంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థికే ఎక్కువ ఎడ్జి కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వైసీపీ నుంచి ప్రియా సాయిరాజ్ పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి బెందలా అశోక్కు నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సాయిరాజ్కు నలభై ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా అర్థమవుతోంది వైసీపీ అభ్యర్థిగా నర్తు రామారావు పోటీ చేస్తే ఆయనకి వ్యతిరేకంగా అశోక్ బెందలం పోటీకి దిగితే అప్పుడు వైసీపీకి నలభై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి ఏకంగా యాభై రెండు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దగ్గర ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మరోవైపు వైసీపీ నుంచి ఇచ్చాపురం సెగ్మెంట్లో నర్తు రామారావు బరిలో ఉన్న మరింత మెజారిటీతో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది నర్తు రామారావు వైసీపీ నుంచి పోటీ చేస్తే నలభై రెండు శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉందని అదే సమయంలో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందలాం యాభై రెండు శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది మరోవైపు ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి